పార్క్ హయాత్లో జరిగినటువంటి రహస్య భేటీ ఒక టీ కప్ లో తుఫాన్ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు విశ్లేషకులుగా అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా కృష్ణరాజు గారు గతంలో కూడా ఇలాంటివి జరిగాయి కైనా వాళ్ళిద్దరూ లేదా వాళ్ళ ముగ్గురు కలవడం అనేది అది నేరం కింద అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు ప్రస్తుతం మాజీ ఎన్నికల అధికారిగా మాత్రమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు కాబట్టి పైగా అక్కడ హాజరైనటువంటి కామినేని శ్రీనివాస్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మద్దతుగా పిటిషన్ కూడా హైకోర్టులో వేశారు కాబట్టి మరొక వైపు బీజేపీ నేతగా సుజనా చౌదరి కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కలవడం అనేది దాని అభ్యంతర పెట్టాల్సినటువంటి అవసరం లేదని అంటూ ఉన్నారు ఇది టీ కప్ లో తుఫాను గా సమసిపోయేటువంటి అవకాశం ఉంది అని అంటూ ఉన్నారు అయితే నైతికంగా మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ బీజేపీ నేతలతో కలవడం గాని లేదా బీజేపీ నేతలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పార్క్ హయాత్ హోటల్లో రహస్యంగా కలవడం గాని ఇది ఏ విధంగా న్యాయ వ్యవస్థ మీద ప్రస్తుతం హైకోర్టులో కూడా కేసు ఉంది కాబట్టి దీని ప్రభావం ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ అందించడానికి ప్రముఖ అడ్వకేట్ విజయ్ కుమార్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు విజయ్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే హైకోర్టులో కేసు నడుస్తూ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఆ సంబంధిత క్లయింట్స్ భేటీ కావడం కానీ లేదా అలాంటి భేటీ రహస్య భేటీలు బయటకు వచ్చినట్టు మనకి ఫుటేజ్ల ద్వారా తెలుస్తుంది కాబట్టి ఫుటేజ్లు కూడా బయటకు వచ్చినాయి కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసుకు సంబంధించి ఏమైనా ప్రభావం ఉంటుందా హైకోర్టులో దీని ప్రభావం ఇప్పుడు వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు రహస్యంగా భేటీ ఈ నెల 13వ తారీఖున హయత్ హోటల్లో ఆ వీడియో ఫుటేజ్ ఇవాళ బయటకు వచ్చింది ఇది ప్రభుత్వం మీద కుట్ర చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది దీని ప్రభావం న్యాయ వ్యవస్థ మీద ఇప్పుడు ఆల్రెడీ హైకోర్టులో నడుస్తుంది కాబట్టి కేసు దీని ప్రభావం ఏమైనా పడే అవకాశం ఉందా సార్ ఉన్నప్పుడు కలవకూడదని చెప్పేసి ఇక్కడ లేదు కదా కేసు వస్తే తప్పకుండా కలవచ్చు లేకుండా కలవచ్చు అంటే ప్రభుత్వం మీద న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకవైపేమో హైకోర్టు మళ్ళా విధుల్లో చేర్చుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది దాని మీద సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి క్రమంలో రాజ్యాంగ వ్యవస్థలతో ఆడుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చురుకులు వేసినటువంటి క్రమంలో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను విధుల్లోకి తీసుకోలేదు ప్రభుత్వం ఆ క్రమంలో హైకోర్టుకు మరోసారి వెళ్ళి విధుల్లోకి తీసుకోవటం లేదని చెప్పి ప్రభుత్వం మీద పోరాడాలని అనుకుంటున్నటువంటి సమయంలో ఇప్పుడు బీజేపీ నేతలు కలవడం అనేది ఇదంతా కూడా ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి కుట్రగా భావించాలా ఇది ప్రభుత్వం మీద జరుగుతున్న కుట్రగా నేనైతే భావించడం లేదండి ఒక రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ ఆయనకు సంబంధించి దాన్ని జీవితంగా పరిరక్షించుకోవాలా అటువంటి విషయం మీద ఒకవేళ చర్చ కంటే జరిగితే జరగడానికి తప్పలేదు అంటే రేపు ఒకవేళ హైకోర్టుకి వెళ్ళినప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ ఫుటేజ్ ని కనుక హైకోర్టులో సబ్మిట్ చేస్తే దీని వెనక ఏదో జరుగుతూ ఉంది అని భావించే అవకాశం ఉందా కోర్టు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా ఎవరిని ఎవరైనా కలవచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవచ్చు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల అధికారి ఏపీకి అలాగే సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు అలాగే కామినేని శ్రీనివాస్ బీజేపీ నేత ఇదంతా కూడా కేంద్రం నుంచి లేదంటే బీజేపీ అధిష్టానం సూచనల మేరకు ఈ భేటీ జరిగిందని కొంతమంది అంటూ ఉంటే అసలు ఈ భేటీని సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ అధిష్టానం అని కొంతమంది అంటూ ఉన్నారు ఓకే రాజకీయ పరమైనటువంటి అంశాలు పక్కన పెడితే న్యాయపరంగా దీని ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది న్యాయపరంగా ఇటువంటి అంశాల మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదండి వాళ్ళు కూడా ఒక కమ్యూనిస్టేషన్ అథారిటీగా ఆయన నిర్వహిస్తున్నారు ఆ క్రమంలో వివిధ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సాధారణంగా కలుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కేసు అయిన సందర్భంగా కూడా వాళ్ళు కలిసినారంటే కలవడంలో తప్పేం లేదు ఎవరు ఎవరైనా కలవచ్చు అంటే కోర్టులో కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా చేస్తూ ఉన్నారు కావాలని ఒక పార్టీకి అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా ఆ కోర్టులో కూడా అదే అంశాన్ని వినిపించారు కదా ఇప్పుడు దానికి బలం చేకూరేలా ఈ ఫుటేజ్ పనికిరాదంటారా అంటే టీడీపీ కాదు కదండి ఆయన టీడీపీ మీద ప్రత్యేకంగా ఆరోపణలు చేసి టీడీపీ కాదు కదా కలిసిన నాయకులంతా కూడా భారతీయ జనతా పార్టీ సంస్థలు భారతీయ జనతా పార్టీ జనంలో అధికారం ఉన్నటువంటి ఒక పార్టీ జనంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కలవడంలో దాంట్లో లేదు ఆ గట్టు వాళ్ళు కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ కలవడంలో తప్పేముందండి
అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ మధ్య ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది రవిశంకర్ ప్రసాద్ గారు ఆయన ఏమన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు జుడిషియరీని అడ్డుపెట్టుకొని అనేటువంటి ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది అది మీకు తెలుసు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాలుగో వ్యక్తి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు ఆధారాలతో సహా బయటపెడతామని చెప్పి చెప్తూ ఉన్నారు సాయి రెడ్డి పైగా కొద్దిసేపటి క్రితమే అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ఇదంతా చేపిస్తున్నారని అని చెప్తూ ఉన్నారు ఆయన ఆరోపిస్తున్నారు అంటే వీళ్ళ ముగ్గురుతోటి కనుక చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు ఆ వాయిస్ ఫుటేజ్ని కనుక బయట పెడితే అది పనికి వస్తుందా కోర్టులో సార్ ఇప్పుడు వాయిస్ ఫుటేజ్ ఏది లోపల మీద పెట్టినప్పటికీ కూడా ఏంటంటే కుట్ర జరిగింది అనే దాని మీద పెట్టాల్సి ఉంటుంది కుట్ర జరిగిందనే చెప్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ప్రభుత్వం మీద కుట్ర చేస్తూ ఉన్నారు వీళ్ళని చెప్తున్నారు అదేనండి చంద్రబాబు నాయుడు ఓటు మనకైతే వాయిస్ రికార్డ్ అయితే ఆ విధంగా వాయిస్ రికార్డ్ ఉంది ఈ ప్రభుత్వాన్ని కులగొట్టాలి ఏ విధంగా అన్న విధంగా చేయాలనేటువంటి డిస్కషన్స్ కనుక ఏమైనా జరిగినట్టుంటే మాత్రమే దాని మీద ఆరోపణలు చేయడానికి అవకాశం ఉంటుంది అంతే తప్ప చంద్రబాబు నాయుడికి సంబంధించిన స్టేట్మెంట్ మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రావడానికి సంబంధించడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి నేను భావిస్తున్నా ఓకే ఈ భేటీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వాయిస్ కనుక ఉంటే ఖచ్చితంగా దీన్ని పరిగణిస్తుందా కోర్టు కుట్ర కింద అది ప్రూవ్ కావాలి కదండి చంద్రబాబు నాయుడు ఏం చెప్పిన తర్వాత దానికి ఏ విధంగా విన్నాడు విన్న తర్వాత దాన్ని ఈ విధంగా చెప్పిన విషయాన్ని అమలు పరిచిన విషయాలు కూడా పరిగణలో తీసుకోవాల్సింది ఇప్పుడు మీరు నాకు ఎన్నో విషయాలు చెప్పారు అన్ని విషయాలు చెప్పినప్పుడు నేను వింటాను నేను ఒక పబ్లిక్ అథారిటీగా నేను అన్ని అందరు చెప్పిన విషయాన్ని వినాల్సి ఉంటుంది నేను చెప్పింది కూడా వింటాను విన్న తర్వాత ఆ విన్న విషయాన్ని నేను ఏ విధంగా అమలు చేశాను అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది కేవలం చెప్పినంత మాత్రమే సరిపోదు విని ఎంతవరకు దాన్ని అమలు చేస్తుందనే విషయాన్ని కూడా కోర్టు పరిగణలో తీసుకుంటుంది యా మరొక అంశం ఏంటంటే విజయ్ కుమార్ గారు ఇప్పుడు పార్క్ హయాత్ హోటల్ నుంచి ఈ ఫుటేజ్ వచ్చింది కాబట్టి ఆ పార్క్ హయాత్ హోటల్లో యాజమాన్యాన్ని కూడా ఒక ఒక పరిగణలోకి తీసుకుంటారా ఒక క్లయింట్ కింద పరిగణలోకి తీసుకుంటే ఒకవేళ మేము చెప్పినట్టుగా ఒక కేసు జరిగినటువంటి చెప్పి ఆ విని ఆ విన్నట్టు విషయాలను ఆయన అమలు పరిచినట్టయితే అది ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గా తీసుకుంటారు తప్ప వేరే ఏం లేదు బట్ నేను అనుకునేదంటే ఎంత పెద్ద క్రిమినల్ కేసు ఏం కాదు దీన్ని సర్కమాచనం ఎవిడెన్స్ గా అటువంటి హోటల్ యజమాన్యాన్ని కానీ లేకపోతే అటువంటి సెక్యూరిటీ కానీ వాచ్మెన్ కానీ లేదా వెయిటర్ కానీ ఎవిడెన్స్ తీసుకుని వాళ్ళు కలిసిందా లేదా మాట్లాడడం లేదా చెప్పడం ఇవన్నీ కూడా సర్కమాచనల్ ఎవిడెన్స్ గా పనికొస్తుంది ఒకవేళ ఎవరైనా చెప్పింది విని ఆ విన్నది అమలు పరిచినట్టయితే ఓకే అంతే తప్ప కేవలం కలిసినంత మాత్రంలో వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ది సింపుల్ ఇన్సిడెంట్ యా మరొక వైపు వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా సరే వీళ్ళ ముగ్గురికి కానీ లేదంటే ఇప్పుడు హోటల్ యాజమాన్యం మీద క్రిమినల్ కేసు పెట్టేటువంటి ఛాన్సెస్ లేవా ఈ ఫుటేజ్ బయటకి ఇచ్చినందుకు ఫుటేజ్ బయటకి ఇస్తుందంటే అదేనండి ఫుటేజ్ బయటకి ఇచ్చిన తర్వాత దాంట్లో జరిగింది అనేది కావాలా ఇప్పుడు ప్రైవసీ ఏ విధంగా బయట పెట్టినది దాంట్లో ప్రైవసీ ఏముంటుంది ఇప్పుడు మన పర్సనల్ ప్రైవసీ అంటే మన బెడ్రూమ్ లో జరిగిన విషయాలను లేదా ఇంకెక్కడైనా జరిగిన విషయాలను అశ్లీలతను బయట పెడితే తప్పు కానీ ఇటువంటి విషయాలను బయట పెట్టడం తప్పేం లేదు సో ఇది క్రిమినల్ గా పనికిరాదు న్యాయపరంగా కూడా పనికిరాదు అంటారు ఈ సంఘటన ఇప్పుడు తేలికా కేసులో కూడా జరిగింది అదే కదా కాబట్టి ఏదే కానీ జరిగిన దాని మీద వీళ్ళు నేరారోపణ చేసుకోగలిగితే మాత్రమే జరుగుతుంది తప్ప కేవలం ఏదో వాళ్ళు మాట్లాడినంత మాత్రంలో దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చి నేను చాలా విషయాలు అడుగుతాను ఓకే అడిగినంత మాత్రంలో మిమ్మల్ని అలిగేషన్ చెప్పేసి మిమ్మల్ని దోషిగా చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఎవరో వాళ్ళు అడిగించవచ్చు లేదా ఈ విధంగా చేయమని అంటవచ్చు చేయమన్నంత మాత్రమే ఈయన చేసినట్టుగా భావించుకొని ఈయన ముద్దాయిగా మనం చూపించడం అనేది ఎంతవరకు ఉంటుంది అట్లా ఉండదు చట్టంలో ఎప్పుడే కానీ మూడు విషయాలు ఉంటాయండి బేసిక్ క్రిమినల్ సందర్భం వచ్చినప్పుడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ మోటివ్ అటెంప్ట్ ఉండాలి ఫస్ట్ మోటివ్ ఉండాలి అటెంప్ట్ చేయాలి ఆ మోటివ్ కు ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ తర్వాత అటెంప్ట్ చేయాలి కేవలం మోటివ్ ప్రిపరేషన్ రెండు ఉంటే సరిపోదు అటెంప్ట్ కూడా జరగాలి ఆ విధంగా నేను అటెంప్ట్ చేసినట్టు ఏముంది ఇక్కడ చేసినట్టు ఏముంది సో కాబట్టి ఇది చాలా లైట్ గా తీసుకునేటువంటి కేసు అంటారు సంఘటన అంటారు కేసు కాదు సంఘటన ఇది చాలా చిన్న విషయం అండి ఒక క్రైమ్ కావాలంటే ఈ మూడు ఉండాలి రాజకీయ పరంగా పనికొచ్చేటువంటి ఒక పెద్ద సంఘటన న్యాయపరంగా అయితే చాలా చిన్న సంఘటన అంటారు చాలా చిన్నది
రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు విశ్లేషణ అందించినందుకు. పార్క్ హయాత్ హోటల్లో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల అధికారి భేటీ అయ్యారు. ఈ నెల 13వ తారీఖున దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఇవాళ విడుదలయ్యింది. రహస్యంగా వాళ్ళు భేటీ అయ్యారు. ఇది ఏపీ ప్రభుత్వం మీద వాళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి కుట్రకు కేంద్రంగా ఆ గదిని ఉపయోగించుకున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఆ ముగ్గురు కలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనంగా కూడా మారింది. నాలుగో దొంగను బయట పెడతానంటున్నారు విజయసాయి రెడ్డి. ఆ ముగ్గురితోటి ఒకళ్ళు మాట్లాడారు ఫోన్లో, ఆ ఫోను సంభాషణ కూడా త్వరలోనే బయట పెడతానంటున్నారు. ఇది నేరం కాదని చెప్పి అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. ఎవరైనా కలిసేటువంటి స్వేచ్ఛ ఉంది కాబట్టి కలవటంలో తప్పేంటి అంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అసలు ఈ సంఘటన మీద ఏముంటుంది, ఈ సంఘటనని ఏ విధంగా తీసుకుంటుంది అనేది తెలియజేయడానికి మాజీ మంత్రి జవహర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. జవహర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే జవహర్ గారు. ఏంటి ఇప్పుడు హోటల్ అయ్యత్తులో ముగ్గురు కలిసి ఒక కుట్ర పన్నారు ప్రభుత్వం మీద అంటున్నారు, ఆ కుట్రలో నిజంగా అంత పెద్ద మెజారిటీతో వచ్చినటువంటి పార్టీని పడేసేటువంటి కుట్ర జరుగుతుందంటారా? అసలు విజయసాయి రెడ్డి పెద్ద కుట్రదారుడు, అతను ప్రతిదీ కూడా అనుమానించేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందనేది దేవాల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏస్తే నిమ్మగడ్డని అదే విధంగా కాంగ్రెస్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ కలిసిన సంఘటన కలవకూడదని ఏమన్నా ఉందా? వాళ్ళ నేరస్తుడా, ఈయన నేరస్తుడా? ఈ రోజు ప్రధానమైనటువంటి ప్రశ్న ఒకటే నా వైపు నుంచి, ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఇష్యూలో కేసేసింది ఎవరో? కామినేని శ్రీనివాస్ గారు. రమేష్ కుమార్ గారు కలిస్తే అది రాజద్రోహమో లేకపోతే జగన్ ద్రోహమో లేకపోతే విజయసాయి రెడ్డి ద్రోహం ఎలాగో ఉంటుంది? కాదు జవహర్ గారు, అసలు కలిసిందేమో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో కలిశారు. మధ్యలో తెలుగుదేశం పార్టీని ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? వాళ్ళకంతా కూడా తెలుగుదేశం భయం పట్టుకుంది. పోటీ 151 సీట్లు వచ్చాయన్న నమ్మకం కావాలి లేదు ప్రజల్లో. వాళ్ళు పరిస్థితుల్లో ఈ యొక్క దాని గురించి ఆలోచన చేయాలి వాళ్ళు. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నాం, వాళ్ళు కలవటం తప్పలాగా ఉంటుంది, దానికి తెలుగుదేశం సంబంధం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు, రమేష్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ కాదు, ఆయన వ్యవస్థకు అధికారి, ప్రధాన అధికారి, వ్యవస్థకే ప్రధాన అధికారి. అలాంటి అధికారి ఈ రోజు ఉన్నటువంటి జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అనుగుణంగా వెళ్ళి కలిసిన సందర్భంలో వాళ్ళు ఏదో మాట్లాడుకోకూడదు ఏంటి, ఎవరెవరో మాట్లాడుకోకూడదు, కేవలం జగన్మోహన్ రెడ్డి చేశారు మాట్లాడాలా, లేదంటే రెడ్డితో మాట్లాడాలా, లేదంటే ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ అనేక విషయాల్లో వాళ్ళు రహస్య మంతనాలు చేయటం కానీ వాళ్ళు ఎవరెవరితో ఒప్పందాలు జరుగుతున్నాయనేది కానీ కాదు జవహర్ గారు, డైరెక్ట్ గా మీ ప్రమేయం లేకపోయినప్పుడు కూడా ఇండైరెక్ట్ గా కూడా అవి పచ్చ పుష్పాలు, బీజేపీ వనంలో ఉండేటువంటి పచ్చ పుష్పాలు అని చెప్పి అంటూ ఉన్నారు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు పెద్ద వెర్రి పుష్పం, ఎందుకంటే ఆయనకి కన్నబాబు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు అతను పెద్ద వెర్రి పుష్పం, అతని గురించి అంబటి రాంబాబు ఏం మాట్లాడతాడు, అతనికి ఏంటి స్టాండర్డ్స్, అంబటి రాంబాబు స్టాండర్డ్స్ ఏంటి చెప్పండి. ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తా కాదు, బీజేపీ తెలుగుదేశం కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు, ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి అని ఉంటున్నారు. ఒకవైపు రఘురామకృష్ణరాజు తోటి కూడా కంప్లైంట్ చేసింది చంద్రబాబు నాయుడేను, లోక్సభ స్పీకర్ కంప్లైంట్ చేయించారని చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి రేపు ముఖ్యమంత్రి అయినా అది కూడా తెలుగుదేశం చేపించిందని చెప్పేటటువంటి పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాం, జగన్మోహన్ రెడ్డి 40 వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఎన్ని తెలుగుదేశం అని వాడు ప్రశ్నలు. ఇప్పుడు 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 మీరు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రిగా మీరు ఏమంటారు, ఇది కేవలం బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగినటువంటి వ్యవహారంగా చూస్తూ ఉన్నారా? అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు, ఎన్నికల కమిషన్ సంబంధించి బీజేపీ వాళ్ళు కూర్చున్నారా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూర్చున్నారా, వాళ్ళు ప్రైవేట్ సమావేశానికి వాళ్ళు మాట్లాడుకున్న దానికి ఏ అకేషన్ వాళ్ళు ఏమైనా చెప్తారా వీళ్ళకి? వీళ్ళు ఏది ఇంకొకటి మాట్లాడుతా ఉన్నాం. మొన్న ఎవరైతే ఇలా రాశారు అంటే ఇప్పుడు పట్టాభి గారు లాంటి వాళ్ళు 308 ఇష్యూలో ఆయన ఇంటర్ విమర్శ చేశారు, ఏదో ముందు ప్రకటించినందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు సాక్షి పేపర్ నేరుగా వాళ్ళ కలయికని వేయటానికి, ప్రైవేట్ కలయికని వేయటానికి ఏ విధంగా వాళ్ళకి రైతున్నాను
అమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి న్యాయ పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఫండింగ్ ఇస్తుంది, హరీష్ సాల్వే లాంటి ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారనంటే ఎంత మొత్తంలో అమౌంట్ ని తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, రమేష్ కుమార్ కి ఎంత సపోర్ట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇదంతా కూడా బీజేపీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారంగా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రమేష్ కుమార్ గారికి మేము డబ్బులు ఇవ్వడం ఏంటి, మాకు అవసరం ఏంటి? ఎన్నికల కమిషన్ నిస్వార్థంగా పనిచేస్తా ఉన్నది. ఎన్నికల కమిషన్ ఇప్పుడు చేసేదానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ దగ్గర దోచుకున్న డబ్బులు ఇసుక మాఫియానో లేకపోతే ల్యాండ్ మాఫియానో లేకపోతే వైర్ మాఫియానో ఏమి డబ్బులు దగ్గర. జవహర్ గారు, ఇప్పుడు అన్ని విధాలు అండగా ఉంటావు అని చెప్పి రమేష్ కుమార్ కి హామీ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు, మరొక వైపు ఏమో కామినేని శ్రీనివాస్ ఏమో రమేష్ కుమార్ కి మద్దతుగా ఆయన కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ కలిసి చేసుకున్నటువంటి అంశంగా కనిపించట్లేదా? అలా కాదండి, వ్యవస్థల్ని కాపాడేటటువంటి బాధ్యత ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి ఉంది. మోరల్ గా ఆయన సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ సపోర్ట్ చేసే క్రమాన్ని వాళ్ళు ఏ విధంగా భావిస్తా ఉంటారు? ఇప్పుడు ఫిజికల్ గా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? భౌతిక దాడులు జరగకుండా చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారికి శేఖర్ కి నువ్వు కంప్లైంట్ చేయని చెప్తే తప్ప చేయలేనటువంటి పరిస్థితి అయింది. ఈ మొత్తంగా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద మొరుగు చల్లాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైఫల్యాలనే తెలుగుదేశం పార్టీ మీద నడతా ఉన్నారు. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు కానీ ఎన్నికల కమిషన్ యాక్షన్ లో కానీ తెలుగుదేశం పాత్ర లేదు, సంబంధం లేదు. బీజేపీ పాత్ర ఉందంటారా? బీజేపీ ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ ద్వారా బీజేపీ పాత్ర ఉందని అనిపిస్తుందా? బీజేపీ పాత్ర అంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేవాడు అంతేనంటారా? ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి జవహర్ గారు, మీరు లైన్ లో ఉండండి. బీజేపీకి సంబంధించిన అధికార ప్రతినిధి రమేష్ నాయుడు గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. మీరు లైన్ లో ఉండండి. రమేష్ నాయుడు గారు నమస్తే అండి. నమస్తే అండి. బీజేపీ ప్రమేయం బీజేపీ గనుక టార్గెట్ చేస్తే ఈ పార్టీ జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరోవైపు ఏమో బీజేపీ వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇది, అయ్యత్ హోటల్ లో జరిగిన రహస్య భేటీ అంటూ ఉంది తెలుగుదేశం పార్టీ. రహస్య భేటీ ఏం కాదే, ఓపెన్ గానే హోటల్ అంటే 10 మంది చూసేటువంటి ప్రాంతం, అది 10 మంది కలిసేటువంటి ప్రాంతం. అలాంటి ఓపెన్ ప్లేస్ తోని కామినేని శ్రీనివాస్ గారు కలిశారు, దానికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు. నేను బహిరంగంగానే సమర్థిస్తున్నారు న్యాయస్థానంలో వారి పక్షాన్ని నిలబడి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వ్యవస్థలను దెబ్బతీయాలనుకుంటుంది, వ్యవస్థల యొక్క విశ్వసనీయతను వ్యక్తుల యొక్క విశ్వసనీయతని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నంలో ఉందని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు ప్రపంచానికి తెలిసే విధంగా పార్టీ యొక్క అనుమతితో కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ లో కూడా న్యాయ సమ్మతమైందని చెప్పి అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాల్లో 1-2 సార్లు సహజంగా చర్చించుకోవడంలో కూడా తప్పేం లేదు. ఈయన కనకరాజు గారిని కలవలేదా? విజయసాయి రెడ్డి గారు ఏ హోదాతో కలిశారు? ఆయన కలిస్తే తప్పు లేదు, మేము కలిస్తే గన ఉప్ప, మేము కలిస్తే తప్పు, ఆయన చేస్తే గన ఉప్ప. రమేష్ నాయుడు చౌదరి, కామినేని శ్రీనివాస్ ఇద్దరు కూడా బీజేపీలో నాయకులుగా ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ బలపడేలాగా చేస్తూ ఉన్నారని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలా అనిపిస్తుందా మీకు? వ్యవహారం వాళ్ళు చూసుకోమని చెప్పండి, మా పార్టీకి సంబంధించి బలపడాలనా బలహీన పడాలనా ఎలా వ్యవహరించాలి మా తెలవదా? ఏమే వాళ్ళది వాళ్ళు కడుక్కోమని చెప్పండి. వాళ్ళు ఏమన్నా మా పార్టీ భారతీయ జనతా పార్టీలో వివిధ రకాల స్థాయిలో వడపోతలు ఉంటాయి, వివిధ రకాలైనటువంటి పొత్తులు దేశానికి మా పార్టీకి కొంత స్ట్రాటజీస్ ఉంటాయి. మేము మా పార్టీని ఎలా డ్రైవ్ చేయాలో మాకు తెలుసు, ఇతరులు మా పార్టీకి శుద్ధులు చెప్పడం. వైఎస్ఆర్సీపీ మునిగిపోయేటట్టు పరిస్థితి ఉంది. సంవత్సరం కాల 3 ఎమ్మెల్యేలు తిరగబడ్డారు, 1 MP తిరగబడ్డాడు. ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మీరు చూసుకోండి, అది ఒక పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో అతను, నేను కూడా అంటున్నా విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ సంబంధించినటువంటి భవిష్యత్తులో ఆ పార్టీని చీల కొడతాడు అని అంటా, అది పర్ఫెక్టా? టచ్ లో ఉన్నారని చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది ఉన్నారంటున్నారు, ఆ వివరాలు ఏదో చెప్తారా? చూడండి సుబ్బారావు గారు, ఒక విషయం, వైఎస్ఆర్సీపీ ఎలా ఉండాలి, ఏ నాయకుడికి బాధ్యతలు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోకూడదు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని నేను మాట్లాడితే అది నాకు సంబంధం లేనటువంటి విషయం తప్పవుతుంది. భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడికి సంబంధించినటువంటి విషయాలైనా ఇంకొక పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? మాకు తెలియదు, జాతీయ పార్టీ నడిపేటువంటి
అధినాయకత్వం మా దగ్గర. ఇప్పుడు ఏంటి మరి బీజేపీ అధిష్టానం సీరియస్ అయింది అని అంటున్నారు, ఈ భేటీ మీద అంతదేనా? అబద్ధం, అది వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేస్తే మనం ఏం చేస్తాం? బీజేపీ చెప్పిందే నువ్వు పోయి అక్కడ చెప్పింది, నువ్వు పోయేసి కోర్టులో వెయ్యి అని చెప్పి ఈ ఎన్నికల కమిషనర్ కి అండగా నిలబడమని నిలబడే విధంగా భారతీయ జనతా పార్టీ దేవాన్ నుంచి వస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క అనుమతితోనే జాతీయ పార్టీ సూచన మేరకు ఆంజనేయ శ్రీనివాస్ గారు వేశారు. ఈ రోజు 11వ తారీఖు సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం స్టే ఇవ్వాలని కోరుకుంది, ఇవ్వలేదు. 13వ తారీఖు సహజ సిద్ధంగా వాళ్ళు ఒక పార్క్ అయినటువంటి ప్రపంచానికి పరిచయం ఉన్నటువంటి హోటల్, అదేమి ఒక గల్లీలో ఉండేది కాదు. కాదు రమేష్ కుమార్ గారు, ఇప్పుడు రమేష్ కుమార్ గారి విషయంలో, రమేష్ నాయుడు గారు, రమేష్ కుమార్ విషయంలో మీరు బీజేపీ రెండు కలిసి పోరాడుతున్నారా, లేదంటే మీ కేవలం బీజేపీ మాత్రమే స్టాండ్ అంటారా? తెలుగుదేశం పార్టీ కూడా దీంట్లో రమేష్ కుమార్ అండగా ఉంటామని చెప్పారు కదా. కమ్యూనిస్టులు కూడా అని చెప్పారు, మరి మేము కలిసి పనిచేస్తామా? అదే భవిష్యత్తులో మీరు తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసే ఆలోచన ఉందా? ఎంఐఎం కూడా చెప్తుంది, కమ్యూనిస్టులు చెప్తున్నారు. మరి అంటే మీరు చెప్పేది అలాగే ఉంది, ఎంఐఎం పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించింది. నక్సలైట్లు ఎంఎల్ పార్టీ కూడా వ్యతిరేకించిందండి, జగన్ వ్యవహారాలను నక్సలైట్ ఎంఎల్ పార్టీ కూడా వ్యతిరేకించింది. నక్సలైట్లకు సంబంధించినటువంటి సానుభూతికి తెలిపేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఎంఎల్ సిపిఐ ఎంఎల్ కూడా వ్యతిరేకించింది ఈ వ్యవహారాలు. మరి భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో కలిసి నడుస్తుందా? ఏ పార్టీ విధానాలు ఆ పార్టీకి ఉంటాయి. ఈ యొక్క 13 జిల్లాలకు సంబంధించిన రాజకీయ వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండొచ్చు అధికార పార్టీకి వ్యతిరేకించేటువంటి క్రమంలో. ఆయనతో వేదిక పంచుకోము, తెలుగుదేశం పార్టీతో వేదిక పంచుకోము, తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో కూడా మేము పొత్తు పెట్టుకోమని చాలా స్పష్టంగా మా పార్టీ చెప్పింది. పదే పదే వైఎస్ఆర్సీపీ మా యొక్క ఎదుగుదలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం, మా నాయకుల యొక్క క్రెడిబిలిటీ దెబ్బతీయాలనేటువంటి హెడ్ అండ్ ఎజెండాతో పోయిందంటే దానికి మేమెందుకు వివరణించుకోవాలి? 2014లో చివరిదాకా ఇదే చెప్పారు, చూద్దాం ఆ రోజు ఆలోచిద్దాం. ఇప్పుడు 2014 ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకోమని. లేదే, చివరికి చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది రమేష్ నాయుడు కాదు చెప్పేది, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కాదు చెప్పేది. పొత్తులు పెట్టుకోవాలా వద్దా అనేది పార్లమెంటరీ పార్టీ నిర్ణయిస్తుంది. జవహర్ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్ నాయుడు గారు, ఆయన ఏమంటారంటే మీకు సంబంధించినటువంటి విషయం అంటున్నారు, బీజేపీ బీజేపీకి వైసీపీకి సంబంధించినటువంటి విషయం అది, మాది కాదు అని అంటూ ఉన్నారు. అవును, వాస్తవమే భారతీయ జనతా పార్టీ వాస్తవమే మా శత్రుత్వం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను వైఎస్ఆర్సీపీ ఇష్టపడట్లేదు ఈ రోజు రాష్ట్రంలో. ఇప్పుడు మేము నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంటే కన్నా గారిని క్రెడిబిలిటీ దెబ్బతీసేటువంటి ప్రయత్నం విజయసాయిరెడ్డి గారు చేశారు. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తిరుమలకు సంబంధించిన భూములకు సంబంధించి అమ్మకాన్ని పెట్టినటువంటి నేపథ్యంలో మేము ఉద్యమించుకుని ఓడ్చుకోలేక భయపడ్డారు, అది వేరే విషయం. వెనక్కి తీసుకున్నారు, ఒక మంచి పని, దాన్ని కూడా స్వాగతిస్తాం. మంచిని మంచి అని ఆల్సిందే. భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, ప్రధాన ప్రతిపక్షం కన్నా కూడా అగ్రెసివ్ కలుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ సహజంగా టార్గెట్ చేస్తుంది. ఎవరు చేస్తున్నట్టు కనిపిస్తుంది మీకు? సిపిఐ అనేది భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసింది, మా ఎదుగుతలు ఓడ్చుకోవట్లేదు అనే దానికి ఓన్లీ పార్క్ అయ్యతో ఓటర్లు సంఘటించాలి. ఈ ఉదంతాన్ని పట్టుకొని మనం మాట్లాడుకుంటే భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్సీపీ అధికారం బీజేపీ ఎదుగుదలను చూసి ఓడ్చలేక ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు, అలా అనిపిస్తుందా మీకు, లేదంటే తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తా ఉంది, దానిలో ఎటువంటి అనుమానం కానీ అవసరం లేదు మనకి. తెలుగుదేశం పార్టీనే ఇలా టార్గెట్ చేస్తారు అంతే తప్ప మేము మా చేతుల్లో ఉందా ప్రజలు అన్నీ కాదు. బీజేపీ బలపడుతుంటే ఓడ్చుకోలేక ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు బలపడుతుందని చెప్పి అని అంటున్నారు. బీజేపీ బలపడటమా బలహీన పడటమా అది వాళ్ళది, ప్రజల చేతుల్లో ఉన్నది. వాళ్ళు బలపడతారా ఏం చేస్తారు అనేది వాళ్ళు ప్రజల సమస్యల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద ప్రజల్ని ఏ విధంగా దర్శించి
వాళ్ళు బలపడతారనేది వాళ్ళ సొంత ఇది మాకు సంబంధించింది కాదు. మాదంతా కూడా ప్రజల పక్షంగా మేము పోరాడుతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఎంసెల్లో ఏం చేయబోతున్నారు ఫర్దర్ గా జవహర్ గారు? ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఈ రోజు దాదాపుగా 108 సంబంధించి 300 కోట్లు పైగా క్యాంప్ బయటపడింది. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఇసుక మా ఇసుక మీద ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ముందుకే మారుకుంటా ఉన్నారు. కాదు జవహర్ గారు, ఇప్పుడు మీతోటి కలిసి నడవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీద మీరేం చేయబోతూ ఉన్నారు? మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలకి తెలుగుదేశం పార్టీ మీద ఆల్రెడీ 4 దొంగను నేను బయట పెడతానని విజయసాయిరెడ్డి అంటూ ఉన్నటువంటి క్రమంలో దీని మీద మీరు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ చేయబోతున్నారు? జవహర్ గారు, హలో హలో జవహర్ గారు, వినిపిస్తుందా? హలో, ఖయ్యత్ హోటల్లో కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఏపీ ఎన్నికల అధికారితోటి భేటీ అయ్యారు. ఇప్పుడు అది రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని వెనుక ఒక రాజకీయ పరమైనటువంటి మైండ్ గేమ్ నడుస్తూ ఉంది. దీని మీద రాజకీయ పార్టీలు, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తన ప్రభుత్వం మీద కుట్ర పడినటువంటి ప్లాన్ జరుగుతూ ఉంది, పార్కాయ్ తోటలు కేంద్రంగా చేసుకుని అంటూ ఉన్నారు. దీని మీద రెస్పాండ్ కావడానికి మరోసారి రమేష్ కుమార్, రమేష్ నాయుడు గారు ఫోన్ లైన్లో. రమేష్ నాయుడు గారు, హలో. సో ఈ నెల 13వ తారీఖున పార్కాయ్ హోటల్లో రమేష్ కుమార్ అలాగే సుజనా చౌదరి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అలాగే కామినేని శ్రీనివాస్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ ఒక టీ కప్లో తుఫాన్ అంటూ ఉన్నారు విశ్లేషకులు. కానీ దీని వెనక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సీరియస్గా తీసుకుంది. ప్రభుత్వం మీద కుట్ర చేసేందుకే పార్కాయ్ హోటల్గా కేంద్రంగా చేసుకొని ఈ ముగ్గురు కూడా భేటీ అయ్యారంటున్నారు. దీని వెనుక 4వ వ్యక్తి ఉన్నారు. ఆ 4వ వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెడతానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇంకొక వైపు అంబటి రాంబాబు అయితే నేరుగా చంద్రబాబు నాయుడిని సీన్లోకి తీసుకొచ్చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి, నాశనం చేయడానికి, బద్నాం చేయడానికి చంద్రబాబు నాయుడు ఇలాంటి పనికి ఒడిగట్టారు. దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది అంబటి రాంబాబు చాలా సీరియస్గా చేస్తున్నటువంటి కామెంట్లు. అసలు పార్కాయిత హోటల్లో ఈ ముగ్గురు భేటీ ఎందుకు అయ్యారు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఏపీ ఎన్నికల మాజీ అధికారి, ఆయన ఇప్పటికే హైకోర్టులో పోరాడుతూ ఉన్నారు, జవహర్ గారు మరోసారి కనెక్ట్ అయ్యారు. జవహర్ గారు నమస్తే అండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ మీద మీరేం చేయబోతున్నారు ఫర్దర్గా? వాళ్ళైతే ఆల్రెడీ మీ మీద ఒక బద్నాం అయితే వేయడం జరిగింది, మీరేం చేయబోతున్నారు? మాట ఏదైతే ఉందో వాళ్ళకు అర్థం కావాలి. ఈ రోజు రాష్ట్రంలో దొంగల పోలీసులు అయ్యారు. సాక్షాత్తు 16 జైల్లో ఉండొచ్చిన కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఉన్నారు. ఈ రోజు జైల్లో సహజీవనం చేసేటటువంటి వ్యక్తులు ఈ రోజు వచ్చి రాజ్యం వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి దొంగ పోలీసు అయినప్పుడు ఏం చేస్తారు? మంచోళ్ళ పట్టుకోలే, మంచోళ్ళ పట్టుకోవడం ఓకే. కాబట్టి ఈరోజు వాళ్ళు పట్టుకుంటారా, వదిలేస్తారా, ఏమున్నాయి? ఎందుకంటే మనం ఆరోపణలు చూస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఎన్నికల అధికారిగా హఠాత్తుగా తొలగించడం, వీటన్నిటి మీద కూడా ప్రజల్లో మీరు బలంగా చర్చకు తీసుకెళ్లారు తెలుగుదేశం పార్టీ. ఈ భేటీతోటి మీరు తీసుకెళ్లినటువంటి చర్చ ఏదైతే ఉందో ప్రజల్లో పలుచన అయ్యేటువంటి అవకాశం లేదా? ప్రజల్లో రమేష్ కుమార్ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. ఒక పక్క మోడల్ సపోర్ట్, ఒక పక్క లీడర్ సపోర్ట్ జరిగేది ఇష్యూలో నిర్వీర్యం కాకుండా ఉండటం కోసం. ఈరోజు నేను ఎవరికి బలపరచట్లేదా చెప్పేసి చేయట్లేదు. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు ప్రజల్లో పలుకునేటటువంటి అవకాశం ఏంటి? కరోనా బారి నుంచి రాష్ట్రాన్ని రక్షించినటువంటి రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్ గారు, మీ వాయిస్ వినిపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, పార్టీ స్టాండ్ కూడా వినిపించినందుకు. సో తెలుగుదేశం పార్టీ మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే
బురద జల్లుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పడేసేందుకు ఒక కుట్ర చేస్తూ ఉన్నారు, బద్నాం చేసేందుకు ఒక కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలను చాలా సీరియస్గా కూడా చేస్తూ ఉన్నారు. పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా చేసుకొని నిమ్మగడ్డ రమేష్ కుమార్, కామినేని శ్రీనివాస, సుజనా చౌదరి ముగ్గురు కూడా భేటీ అయ్యారు. దాదాపు 1.5 గంటల పాటు వీళ్ళ ముగ్గురు కూడా రహస్యంగా భేటీ అయ్యారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్లు కూడా బయటపడ్డాయి. కాబట్టి నాలుగో వ్యక్తి కూడా వీళ్ళ ముగ్గురు వెనక ఉన్నారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరు అనేది త్వరలోనే బయట పెడతామని విజయసాయిరెడ్డి చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా సేకరిస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఆ నాలుగో వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే కనుక, ఆయన వాయిస్ను కనుక బయట పెడితే, వీళ్ళ ముగ్గురుతోటి మాట్లాడినటువంటి వాయిస్ను బయట పెడితే ఏమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక న్యాయపరంగా ఎలాంటి అభ్యంతరము ఉండేటువంటి అవకాశం లేదని ప్రముఖ అడ్వకేట్స్ కూడా చెప్తూ ఉన్నారు. మాజీ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరినైనా కలిసేటువంటి అవకాశం ఉంది, అందులో బీజేపీ నేతలను కలవడం అనేది తప్పు, ఎలా అవుతుందని బీజేపీ కూడా చెప్తూ ఉంది. ఇది కలిసి కలవడం అనేది అభ్యంతరకరమైనటువంటి విషయం కాదు. పైగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఇప్పటికే హైకోర్టులో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ పిటిషన్ కూడా వేశారు. ఆయన తొలగింపును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆయన కూడా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా హైకోర్టులో పోరాడుతూ ఉన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని సవాల్ చేయడానికి కూడా ఆయన తర్జన భర్జన పడుతూ ఉన్నటువంటి క్రమంలో ముగ్గురు కలిసి మాట్లాడుకోవడంలో తప్పేంటి అనేది ఇప్పుడు ప్రశ్నలు వస్తూ ఉన్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కుట్ర చేయడానికి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారు, ప్రధానంగా నాలుగో బిగ్ బాస్ ఎవరు అనేది త్వరలో తేల్చేస్తామని చెప్పి అంటున్నారు విజయసాయిరెడ్డి. ఒకవేళ అది తేలినప్పటికీ కూడా ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి సవాల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాటన్నిటిని కూడా డైవర్ట్ చేయడానికే ఇలాంటి అంశాలను బయటికి తీసుకొచ్చారనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో ఇది టీకప్లో తుఫాన్గా సమసిపోతూ ఉందా, లేదంటే రాజకీయపరమైనటువంటి మైండ్ గేమ్ దీన్ని చుట్టూ తిరుగుతుందా భవిష్యత్తులో అనేది చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ షో, చూస్తూనే ఉండండి వన్ టీవీ న్యూస్.